రాజు ప్రశాంత రాజధాని నిర్మాణం అనేది ఎంత వరకు అంటే ఫస్ట్ అసలు అక్కడ రాజధాని పెడుతుంటే వ్యతిరేకించిన వాడిని నేనే. భ్రమరావతి అని బుక్ చేసింది కూడా నేనే. గుర్తుందిగా మీకు రాజమండ్రి వాళ్ళు మీకు అందరికీ తెలుసు కదా, అంచేత అక్కడ కరెక్ట్ కాదా అని చెప్పాం. అప్పుడు వాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు. అదే కదా ఇప్పుడు డిస్కషన్ పాయింట్. అదే వాళ్ళు ఇస్తారా ల్యాండ్, జగన్మోహన్ రెడ్డి ఆ వేళ అపోజ్ చేసి ఉంటే ఇది తప్పు నేను ఒప్పుకోవట్లేదని. వాళ్ళు ఎవరు ల్యాండ్ ఎవరు, ఎందుకు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు తిరుగు, ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి బాధ ఉంటుంది ఇక్కడ క్యాపిటల్ వస్తుంది అనుకుంటే ఇది ఎంటర్ ఎలా చేశారు మనం. అయితే మూడు రాజధానులు అనేది కొత్త ప్రపోజల్, ఇది ఏమవుతుందో సుప్రీంకోర్టు తెలుస్తుంది, లేదా దీని మీద మనం కామెంట్ చేస్తే సబ్జ్యుడిస్ అవుతుంది. ఏమో అది నాకు క్లారిటీ రాలేదు. ఎప్పుడం గ్రామంలో జరిగింది రెండు రకాలుగా చెప్తున్నారు వాళ్ళు. ఏమో ఏదో ఎప్పటి నుంచో ఉన్న ప్రపోజల్ అండి అనేటి ఇటు నుంచి ఒకటి అది రావట్లేదు. తర్వాత జనరల్గా నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ని నేనేం విమర్శించను. ఎందుకంటే అతను ఇప్పుడు ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు, పార్టీ పెట్టి